హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ మ్యూజిక్ వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో అలంకారాలకు సంబంధించిన నోట్స్ నేర్చుకుందాం. నేను కీబోర్డ్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే కీబోర్డ్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అనే వీడియోలు మీకోసం నేను లైవ్ ద్వారా కొన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ మీరు ఓపెన్ చేయండి. దాని ద్వారా సరళ స్వరాలు, జంట స్వరాలు సంబంధించిన వీడియోస్ చూడండి. దాని తర్వాత ఈ వీడియో కూడా ప్రాక్టీస్ చేయండి. కీబోర్డ్ ఎవరైనా సరే త్వరగా రావాలి అనుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే కీబోర్డ్ అనేది అంత త్వరగా వస్తుంది. ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయండి. అదేవిధంగా ఒక క్రమ పద్ధతిలో కీబోర్డ్ అనేది నేర్చుకోండి. అయితే నన్ను ఒకరు ఒక విషయం అడిగారు, ఆ విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేవి రాగం ఏంటి, తర్వాత అది స్వరస్థానాలు ఏంటి, ఇలాగా చాలా అయితే అడిగారు. సో నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ఒకసారి చెప్తే అర్థం కాదు కనుక నేను నా వీడియోలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా అన్ని శంకరాభరణంలోనే చెప్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా శంకరాభరణం రాగంలోనే. మీకు కొత్తగా ఎవరైతే కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్లకు త్వరగా అర్థం కావడం కోసం నేను ఈ విధంగా చెప్తూ ఉన్నాను. సో ఒకేసారి మనం అన్ని విషయాలు చెప్పడం వల్ల ఏమి అర్థం కాదు కాబట్టి మెల్లగా కొద్దిగా కొద్దిగా నేర్చుకుంటారు కాబట్టి అలా నేర్చుకోవడం వల్ల కూడా మీకు టైం అనేది అనుకూలిస్తుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా చాలా బిజీ పర్సన్స్ అయిపోయారు. అందరూ కూడా ఎవరికి వాళ్ళే చాలా బిజీగా చాలా పనుల్లో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. ఇలా కొంచెం కొంచెం నేర్చుకోవడం ద్వారా, కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా కీబోర్డ్ కొంచెం త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు పూర్తిగా ఇంకా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మొదట్లోనే అన్నీ చెప్తే భయపడతారు, అది దాన్ని చూసి అమ్మో ఏంటి ఇంతలా ఉందా అని వెనకడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే నేను అర్థం అవడం కోసమే మీ అందరికీ కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాను. సో కొత్త వాళ్ళందరికీ కూడా నేను చెప్పే విషయాలన్నీ అర్థమవుతూ ఉన్నాయి. నేను చేసే వీడియోస్ కూడా ఎవరైతే కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేర్చుకోవడానికి అందుబాటులో ఎవరు నేర్పేవారు లేనప్పుడు నా వీడియోస్ ఉపయోగపడతాయనే ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. సో నా వీడియోస్ మీరు బాగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ అలంకారాలకు సంబంధించిన నోట్స్ ఫాలో అవడం వల్ల వచ్చే ప్లస్ ఏంటంటే ఫింగరింగ్ ప్రాక్టీస్ కూడా, ఫింగర్స్ కూడా బాగా ఫ్రీగా మూవ్ అవుతాయి, స్పీడ్గా ఇవి ఫ్రీ మూవ్ అవుతాయి. సో ఈ అలంకారాలని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ది అలంకారాల్లో నోట్స్ డిస్ప్లే మీద చూద్దాం. సరి సరిగమ, రిగ రిగమప, గమ గమపద, మప మపదని, పద పదనిస. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. రెండవది నోట్స్ చూద్దాం, లెసన్ టూ.
సార్ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. లెసన్ 3 సేమ్ ఇదే నోట్స్ వస్తుంది. అంటే సరిగరి వచ్చి సరిగమ వస్తుంది కదా, ఈ సరిగరి తర్వాత సరి వస్తుంది అన్నమాట. ఫోర్త్ లెసన్ సరిగా సరిగమ. నెక్స్ట్ లెసన్ సరే. నెక్స్ట్ లెసన్ మరొకసారి. చివరగా సో ఇవి చాలా సులువుగా ఉంటాయి, ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫింగర్స్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి, ఫింగరింగ్ ఫాస్ట్గా మూవ్ అవడానికి కూడా ఈ అలంకారాలు బాగా మీకు ఉపయోగపడతాయి. నేను నా తర్వాత వీడియోల్లో స్కేల్స్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్కేల్స్ నేర్పించిన తర్వాత స్కేల్స్ నేను మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ ఫుల్గా నోట్స్ ఇచ్చేసి ఫుల్గా నోట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు సాంగ్స్ ఎలా ప్లే చేయాలనే విషయం చెప్తాను. చూస్తూ ఉండండి ఎస్ఎన్ మ్యూజికల్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సురేష్ నాలి.